ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమూర్తి చేసే కామెంట్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఫైర్ బ్రాండ్ అయిన పోసాని ఏ విషయం గురించి మాట్లాడినా ముక్కుసూటిగా, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలదూరుపేట నుంచి పోటీ చేసిన ఆయన ప్రస్తుత ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పోసాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తానని, జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. యంగ్ లీడర్ ఏపీకి ఎంతో అవసరం ఉందని, వైసీపీలో చేరను కానీ సపోర్ట్ అయితే ఇస్తానని గతంలో పోసాని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని మరోసారి జగన్ కు జయకొట్టారు. తనను పిలిస్తే 2019 ఎన్నికల్లో జగన్ కోసం వైసీపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ వైపు వెళ్లి ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా, పవన్ పిలిచినా వెళ్లను, జగన్ సీఎం అయ్యి చంద్రబాబును మించిన పాలన అందించకపోతే అప్పుడు ప్రశ్నిస్తా, ఇంకో పార్టీ గురించి ఆలోచిస్తా అని సమాధానం చెప్పారు. వైసీపీ నేతలు తనను కలిశారని, ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సీట్లు ఆఫర్ చేశారని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.